बीजेपी పాలనకు వ్యతిరేకంగా రేపటి నుండి జిల్లాలో ప్రచార ఉద్యమం సాగనుంది. ఈ మేరకు ప్రచార ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను ఈ రోజు సీపీఎం సీపీఐ నేతలు విడుదల చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సామాన్యులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సీపీఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 14 నుండి తలపెట్టిన ప్రచార ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం సీపీఎం కార్యాలయంలో విడుదల చేశారు. బీజేపీ పాలనలో పన్నుల భారం ధరల భారం పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా అజయ్ కుమార్ రామారావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుండి ఈ నెల 30 వరకు పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. నరేంద్ర మోడీ మీద పోరాటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడుకోవటం, లౌకిక వ్యవస్థను రక్షించుకోవటం. నరేంద్ర మోడీ మీద పోరాటం అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం. అందుకనే అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి ఏప్రిల్ 14వ తేదీన రేపు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా రేపటి నుంచి ప్రారంభించాం. రేపు లాడ్జి సెంటర్లో అంబేద్కర్ గారికి దండలేసి ప్రచార క్యాంపెయిన్ని ప్రారంభిస్తాం. ఆ తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గ స్థాయిలో గడప గడపకి తిరిగి నరేంద్ర మోడీ తన యొక్క పైశాచికత్వాన్ని తెలియజేసే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సిపిఐ సిపిఎం చేపట్టింది. దీనికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధరలు మాత్రం పెరిగిపోయినాయి, అందుకనే ప్రజలు చితికిపోతూ ఉన్నారు, ప్రజల జీవనం దుర్భరంగా మారుతూ ఉంది. అందుకని ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రధానంగా ఎక్కువ పెట్టాలని చెప్పేసి వామపక్షాలు నిర్ణయించినాయి. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అందులో ఎల్ఐసి, జిఐసి, రైల్వేలు ఇవన్నీ కీలకమైనటువంటి సంస్థలు, ప్రకృతి వనరులు కీలకమైనటువంటి సంస్థలు. వీటిని బ్రహ్మాండంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు కారు చౌకగా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తూ ఉన్నారు. అందులో విశాఖ ఉక్కు 2.5 లక్షల కోట్లు ఖరీదు చేసేటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు పోస్కో కంపెనీకి 36 వేల కోట్ల రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొన్న అదానీ కుంభకోణం జరిగింది. అదానీకి ఎల్ఐసికి సంబంధమైంది. ఎల్ఐసిలో ఉన్నటువంటి పెట్టుబడులు 80 వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి అదానీకి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు అదానీ షేర్స్ మొత్తం దిగజారిపోయిన తర్వాత ఈరోజు దాంట్లో డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి పేదల పరిస్థితి, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?